నా ముక్కలో చెప్పాలన్నా లేదని జనాల వర్షన్ చెప్పాలన్నా వార్ వన్ సైడ్ అనండి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే రేపు పొద్దున మాకు ఓట్ బ్యాంక్ మొలుస్తాయి రాబోయే 2019 ఎలక్షన్స్ లో ఓవరాల్గా చెప్పాలంటే టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి అధికారులు కూర్చోవడం ఖాయం మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోవడం మాత్రం ఖాయం అంటే పగటికల్లు అందరూ కంటా ఉంటారండి నేను చెప్పేది ఏంటంటే పగటికల్లు అందరూ కంటా అంటారు ఏ కల కన్నా గాల్లో దీపం పెట్టి దేవుడని ఇదే భారం అంటే ఎవరు ఏం చేయలేరు గాల్లో దీపం పెట్టిన తర్వాత దానికి తగ్గ ప్రొటెక్షన్ ఇస్తేనే ఆ దీపం తాలూకా వాల్యూ అయినా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద వెళ్ళడం ఏదో కాళ్ళడకం చేశారు కానీ ఎక్కడ దానికి ఉన్న ప్రయారిటీ ఎక్కడొచ్చింది ఈ రోజు వరకు కూడా ఒక ఏ ఒక ఇష్యూ మీద కూడా కమిట్మెంట్ లేదు ఆ లీడర్కి ఎక్కడ కూడా ఇష్యూ కమిట్మెంట్ లేని లీడర్ రాష్ట్ర పరిస్థితి అవసరం లేదు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు సామాజిక పరిస్థితులు అవసరం లేదు పైగా మొన్న రైల్వే జోన్ గురించి వీటి గురించి వాళ్ళ ఎంపీలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ హర్షం ఎత్తి వాళ్ళు చూపించారంటే నిజంగా నాకైతే నవ్వు వచ్చింది రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్దామని ప్రతిపక్ష నాయకులు అందరూ కలిపి అంటే రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత అందరూ చూసే ఉంటాం ఏదో ఒక ఆవుకి రెండు భాగాలు చేస్తే రెండు భాగాల్లోని ఏంటంటే పాలున్న భాగం మనకు ఒరిస్సా వైపు వెళ్ళిపోతే ముందర భాగం మనకు ఆంధ్రాకి వచ్చినట్టుగా తయారైంది అది కూడా గ్రహించకుండా ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళు ఏదో జరిగిపోయింది బీజేపీ వాళ్ళు ఎలా జరిగిపోతుంది అంటే అది కేవలం కేసుల మాఫీ గురించి తప్ప వేరే ఉద్దేశం లేదు రాబోయే కాలంలోనూ కూడా ఆయన శుక్రవారం జైలుకి వెళ్ళడం ఖాయం